అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి అలంపూరు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ముఖ్యంగా వందలేళ్ల చరిత్ర ఈ ఆలయాల వెనుక ఉంది. ఎంతోమంది రాజులు చరిత్రకారులు ఈ ఆలయాల్లో వాళ్ళు ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలని కూడా ఈ ఆలయాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చూస్తే తుంగభద్ర నది చెంతన ఉన్నటువంటి ఈ ఆలయం ఎడమ పక్క నుండి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందిస్తుంది. అటు ఆలయ రూపురేఖలు, శిల్ప సంపద, ఇటు నది వాతావరణం కూడా ఇక్కడి భక్తుల్ని ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలంపూర్. దీనికి గతంలో చాలా పేర్లున్నాయి. బ్రహ్మేశ్వర క్షేత్రం, పరశురామ క్షేత్రం, భాస్కర క్షేత్రం, దక్షిణ కాశీ, హలంపురం, హేమలాపురం, హల్కపురం, ఇవన్నీ ఆలంపూర్ పేర్లే. చాలా కాలం క్రితం ఈ క్షేత్రం నల్లమల అటవీ ప్రాంతం దాకా విస్తరించి ఉండేదని చెప్తారు. కృష్ణ తుంగభద్ర నదుల దగ్గర వెలిసిన ఈ క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడి దేవతలను జోగులాంబ బాల బ్రహ్మేశ్వరులు అని పిలుస్తారు. 6వ శతాబ్దం నుంచి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. వారి చరిత్రకు, నాటి ఆనవాళ్లకు ఈ ఆలయం సాక్ష్యంగా నిలుస్తోంది. బహమనీ సుల్తానులు ఆలంపూర్ ఆలయంపై దండెత్తినప్పుడు తిప్పికొట్టి ఈ ఆలయంలోని అద్భుత శిల్పకళా సంపదను భవిష్యత్ తరాల వారి కోసం జాగ్రత్త చేశారు నాటి రాజులు. కందపురాణంలోని శ్రీశైల ఖండంలో ఆలంపూర్ ఆలయానికి సంబంధించిన పురాణగాథ వివరాలున్నాయని అర్చకులు చెబుతున్నారు. ఆలంపూర్కు కాశీకి దగ్గరి పోలికలు ఉండటం వల్లే దక్షిణ కాశీ అనే పేరొచ్చిందంటారు. కాశీ విశ్వేశ్వరుడు, ఆలంపూర్ బాలబ్రహ్మేశ్వరుడు, కాశీలో గంగా యమునల సంగమం, ఆలంపూర్లో కృష్ణా తుంగభద్రల సంగమం, రెండు చోట్ల 64 స్థాన ఘట్టాలు లాంటి పోలికలు చాలా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా 6వ శతాబ్దానికి చెందిన ఆలయాలు. ఈ అలంపూర్ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తున్నారు. ఈ పొద్దురేపు చాలా ఆలయాలు కూడా దక్షిణ కాశీ అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడ మనం దక్షిణ కాశీ అని చెప్పడానికి మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. స్కాంద పురాణంలో, శ్రీశైల ఖండంలో, సనతకుమార సంధంలో చెప్పబడింది, బ్రహ్మేశోయం సవిశ్వేష సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్యమేతం నసంశయ. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్లో బాలబ్రహ్మేశ్వరుడు, సా కాశీ హేమలాపురి, అక్కడ కాశీ, ఇక్కడ హేమలాపురం. ఈ అలంపూర్కు పూర్వము హేమలాపురం అని పేరు. ఇది కాలక్రమేణ రూపాంతరం చెందుతూ వచ్చింది. హేమలాపురము, హదంపురము, యోగులాపురము, జోగులాపురము, ప్రస్తుత వ్యావహారిక నామే అలంపురము. సా గంగా తుంగభద్రేయం, కాశీలో ఉత్తరవాహిని గంగానది ప్రవహిస్తుంది. అదే తరహాలో అలంపూర్లో ఉత్తరవాహిని తుంగభద్ర నది. అక్కడ గంగా యమునల సంగమం, ఇక్కడ కృష్ణా తుంగభద్రల సంగమం. అక్కడ 64 స్నానఘట్టాలు ఉన్నాయి, ఇక్కడ 64 స్నానఘట్టాలు. ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాల్లో అక్కడ అమ్మవారు విశాలాక్షి కొలువై ఉండగా, అదే తరహాలో అలంపూర్లో ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారు జోగులాంబ. కాబట్టి సత్యమేతం నసంశయ, ఈ విషయంలో ఎలాంటి సత్యం లేదు. కాశీలో ఉండేటువంటి పోలికలు మొత్తం క్షేత్రంలో సుస్పష్టంగా మనకు అగుపిస్తున్నాయి. కాబట్టి క్షేత్రానికి దక్షిణ కాశీ, శైవక్షేత్రము, శక్తిక్షేత్రం అని పేరు. మరొక విశేషం ఏమంటే, ఈ యొక్క అలంపూర్లో గ్రామదేవతను మొదలుకొని పార్వతీ పరమేశ్వరుడు, ఇక్కడ ఈ దేవత లేదు, ఇక్కడ ఈ దేవుడు లేని చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రతి దేవతామూర్తి కూడా ఈ యొక్క అలంపూర్లో ఉన్నారు. అందుకొరకే చెప్తారు, బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్తకల్పద్రుమాయచ కోటి లింగస్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. అసలు బ్రహ్మకి ఎక్కడ విగ్రహం ఉండవు. మన అలంపూర్ దేవస్థానంలో బ్రహ్మకు అద్భుతమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంద్రుడికి విగ్రహం ఉంది, యముడికి విగ్రహం ఉంది, అగ్నికి విగ్రహం ఉంది, నారదుడికి విగ్రహం ఉంది, సూర్యనారాయణ స్వామి, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, పాండరంగ స్వామి. జోగులాంబ ఆలయం 18 శక్తి పీఠాల్లో 5వది. 6వ శతాబ్దంలో జోగులాంబ ఆలయాన్ని చాణుక్య రాజులు నిర్మించారు. బహమని సుల్తానుల కాలంలో జరిగిన దండయాత్రలో ఆలయాన్ని ధ్వంసం చేసి నేలమట్టం చేశారు. శిథిల ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తెచ్చి దగ్గర్లోని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచి కాపాడారు. అలా ఉంచిన అమ్మవారి ద్వారపాలకులు, చెండి, ముండి విగ్రహాలు ఇప్పటికీ బ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో కనిపిస్తాయి. ఆ తర్వాత 2005లో పాత ఆలయ వాస్తు నమూనాలో మళ్లీ అమ్మవారిని ప్రతిష్ఠించారు. మండపంలోని స్తంభాల్లో అష్టాదశ శక్తిపీఠాలను చూడొచ్చు. జోగులాంబను ఉష్ణరూపంగా భావిస్తారు. అందువల్ల చల్లదనం కోసం ఆలయం చుట్టూ జలగుండం ఏర్పాటు చేశారు. ఆలయం పైకప్పు మధ్యలో నాగం, పద్మం చెక్కారు. ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు. తుంగభద్ర నదిలో హంసవాహనం మీద తెప్పోత్సవం చేస్తారు. నవరాత్రులకు అమ్మవారి మాలాధారణం చేస్తారు. అమ్మవారి ఆభరణాల్లో కూడా ప్రత్యేకత కనిపిస్తుంది.
శివుడి నివాసమైన శ్మశానంలో కనిపించే బల్లి, కపాలం, తేలు, గుడ్లగూబ, శవం గుర్తులు ఆభరణాల్లో ఉంటాయి. వీటిని ధరించి యోగముద్రలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆది శంకరాచార్యుడు జోగులాంబ అమ్మవారిపై రాసిన శ్లోకం స్థలపురాణంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శివపురాణ గాథను అనుసరించి దక్షయజ్ఞ సందర్భంలో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని తలపెడితే తండ్రి చూడాలనే కుతూహలంతో ఆహ్వానం లేకుండా దాక్షాయణి అమ్మవారు పరమేశ్వరుని యొక్క ధర్మపత్ని దాక్షాయణి దేవి అమ్మవారు అక్కడికి రావడం, ఆ యజ్ఞంలో తండ్రి చేత అవమానించడం, శివాపరింద జరగడం, శివరింద జరగడం, ఆ సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆ యొక్క ఆమె అమ్మవారు సతీదేవి యోగాగ్ని చేసుకొని ఆ అవమానాన్ని భరించలేక అందులో పడి దగ్ధమైన తర్వాత శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర ప్రయోగం చేస్తే ఈ యొక్క అమ్మవారి యొక్క సూక్ష్మదేహం 18 భాగాలుగా ఖండించబడింది. మహావిష్ణువు ప్రయోగం వల్ల, సుదర్శన చక్ర ప్రయోగం వల్ల ఆ విధంగా పడిన భాగాలలో ఇక్కడ పడినటువంటి భాగం పై దంతపంక్తి భాగం ముఖంలో ప్రధాన అవమైనటువంటి పై పలువరుస పై దంతపంక్తి భాగం ఇక్కడ పడినట్టుగా మనకు స్థలపురాణం చెప్తోంది. టెంపుల్ చాలా బాగుందండి, చుట్టూ చూడటానికి కూడా చాలా పాత కాలం కాబట్టి, పురాతన కాలం కాబట్టి చాలా చాలా బాగుంది. దాని గురించి పూజారి కూడా చాలా వివరించి చెప్పారు, మాకు చాలా ఆనందంగా ఉంది. దర్శనం చాలా బాగా జరిగిందండి, అంతా కొంచెం అంత క్లౌడ్ ఎక్కువ లేదు కాబట్టి బాగుంది. 18 శక్తిపీఠాల్లో ఈ గుడి 5వ శక్తిపీఠం అని చాలా ఫేమస్ అని చెప్పి తెలిసి వచ్చాము. ఇక్కడ అమ్మవారు చాలా బాగున్నారు, దర్శనం అది బాగా జరిగింది. ఇంత చూడటానికి చాలా బాగుంది, ఫేమస్ అయింది. కాకపోతే ఇక్కడ కొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఇక్కడ అలంపూర్ జోగులాంబ గుడి బాగా పెద్దగా, బాగా పాత పురాతనమైన కట్టణము అని బాగా చెప్పారు. కాకపోతే ఇక్కడ కొంచెం ఎవరైనా వచ్చేదానికి రూమ్స్ అవన్నీ ఫెసిలిటీ ఉంటే దర్శనం చేసుకోవడానికి బాగానే వచ్చాము. కానీ ఇక్కడ యాత్రికులు వచ్చేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఏమి ఫెసిలిటీస్ కొద్దిగా బ్యాడ్గానే ఉన్నాయి, అరేంజ్మెంట్ సరిగా లేవు. కొద్దిగా డెవలప్ చేస్తే చాలామంది దేశం నలుమూలల నుంచి వస్తారు. ఉద్దేశంతో కొద్ది నా అభిప్రాయం ప్రకారం అయితే కొద్ది ఫెసిలిటీస్ టూరిజం ప్లేస్గా డెవలప్ చేస్తే బాగుంటుంది. నిజంగా ఇది ఓల్డ్ పురావస్తు శాఖకు సంబంధించిన దేవాలయంలా కనబడుతుంది. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ యాన్షియంట్ టెంపుల్. తర్వాత ఏదైతే శక్తిపీఠాలు ఉన్నాయో ఆ శక్తిపీఠాల్లో కూడా 5వ శక్తిపీఠం అని తెలుసు. అమ్మవారు దర్శించుకోవడానికి టూరిజం డెవలప్మెంట్ కావాలంటే ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్, కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేస్తూ మరి ఇంత పవర్ కలిగిన ఈ అమ్మవారి పీఠంలో, మరి బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో కొంచెం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కొంచెం డెవలప్ చేస్తే మంచిగా ఉంటుంది వచ్చిన వాళ్ళకి కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక దర్శనం కోసం వచ్చి భోజనం చేసి వెళ్తే బాగుంటుందని, ఇక్కడ అన్నసత్రాలు ఉన్నాయి, బ్రాహ్మణ సత్రం అలాగే ఆర్యవైశ్య సత్రాలు కూడా ఉన్నాయి, వారి వారికి దొరుకుతున్నప్పుడు వచ్చిన అందరికీ కూడా దేవస్థానం నుంచి కూడా ఒక అన్నదానం లాంటి అట్లాంటిది ఏమైనా చేస్తే బాగుంటుంది. ప్లస్ చుట్టూ వాటర్ ఉండింది ఎందుకనే మాకు తెలియదు. అక్కడ వాళ్ళు అడిగితే చెప్పింది ఏంటంటే అమ్మవారి పళ్ళు పడ్డామంట, సో ఉగ్రరూపం అందుకు చల్లగా అమ్మవారిని ఉగ్రరూపం శీతలంగా చేయడం కోసం చుట్టూ వాటర్ ఉందంట. అది మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ ప్రాముఖ్యత. తెలియదు వాటర్ ఎందుకు ఉందో అనుకున్నాం అంతే. ఇంకా మెయింటెనెన్స్ కొంచెం తక్కువ కానీ పర్వాలేదు, అంటే పవర్ఫుల్ గార్డెన్ రావడము. సో అట్ ద సేమ్ టైం మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినట్టయితే ఇంకా కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, ఒక నైట్ ఓవర్ నైట్ ఉండాలనుకున్న వాళ్ళకు ఈ పరిసర ప్రాంతాలు ఏదైనా ఉండే అంటే బాగుంటుందని. అష్టాదశ శక్తి పీఠాల వెనుక ఓ పురాణ గాథ ఉంది. అయితే దక్ష ప్రజాపతి అనేటువంటి వ్యక్తి పూర్వకాలంలో నిరీశ్వర యాగాన్ని తలపెడతాడు. అయితే తన కుమార్తెని సతీదేవిని ఆహ్వానించకపోయినప్పటికీ కూడా ఆమె వ్రత యాగంలో పాల్గొంటుంది. అయితే పరమేశ్వరుని ఆ యాగంలో అవమానపరుస్తారని చెప్పి ఆ అవమాన భారంతో సతీదేవి ఆత్మార్పణ పాల్పడుతుంది. అయితే ఆత్మార్పణ చేసుకున్నటువంటి సతీదేవిని భుజస్కంధాలపై వేసుకుని పరమేశ్వరుడు శివ ప్రళయతాండవం చేస్తాడు. ఆ ప్రళయతాండవం చేసిన తర్వాత సుదర్శనంతో ఆమె దేహం అంతా కూడా శకలాలుగా ఏర్పడుతుంది. 18 శకలాల్లో ఒక శకలం అలంపూర్ ప్రాంతంలో పడడంతో అది ఒక 5వ శక్తిపీఠంగా ఏర్పడిందని చెప్పి కథలు చెప్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆలంపూర్లో బ్రహ్మకు 9 ఆలయాలున్నాయి. వాటినే నవబ్రహ్మ ఆలయాలు అంటారు. దీనికి ప్రత్యేకమైన స్థలపురాణముంది. బ్రహ్మ తన బ్రహ్మత్వాన్ని సంపాదించుకోవడానికి శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ సందర్భంలో బ్రహ్మ 9 రూపాల్లో దర్శనమిస్తాడు. వారి కోసమే ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు నిర్మించారు. వాటిలో 8 బ్రహ్మ ఆలయాల్లో విగ్రహాలు స్థూపాకారంగా, చతురస్రాకారంగా ఉంటాయి. బాల బ్రహ్మేశ్వర ఆలయం మాత్రం ఆవు పాదం ముద్రలా కనిపిస్తుంది. దీన్నే
గోష్పాద ముద్రికం అంటారు. ఈ విగ్రహం నుంచి తేమ వస్తూ ఉంటుంది. రససిద్ధులు పరుసవేది మూలికతో బంగారాన్ని సృష్టించి నవబ్రహ్మ ఆలయాలను నిర్మించినట్లు చెప్తారు. ఆ ఆలయాలను బాదామి చాణుక్యుల్లో ప్రముఖ రాజైన రెండో పులకేసి నిర్మించాడు. అసలు చరిత్ర మొత్తము ఒక అలంపూర్ దేవస్థానం నిక్షిప్తమైంది. ఇక్కడ మనంగా ఆలయాలు సందర్శిస్తే ప్రతి విగ్రహంలో ఒక్కొక్క చరిత్ర కనిపిస్తుంది అన్నమాట. శిల్ప భాండాగారంగా కూడా ఈ యొక్క అలంపూర్ ఆలయాలు మనం చెప్పవచ్చు. ఈ అలంపూర్ ఆలయాలు ప్రధానంగా బ్రహ్మ ఆలయాలతో పిలువబడే 9 ఆలయాలు ఉన్నాయి. అసలు ఏమి నవబ్రహ్మ ఆలయాలు అంటే, బ్రహ్మ ఒకానొకసారి బ్రహ్మత్వాన్ని కోల్పోవడంతో మళ్ళీ తిరిగి బ్రహ్మత్వాన్ని సంపాదించుకునే క్రమంలో పరమేశ్వరు నుంచి తపస్సు చేస్తారు. అప్పుడు తిరిగి పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మకు బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తారు. ఆ క్రమంలో బ్రహ్మేశ్వరుడుగా ఇక్కడ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. విగ్రహం చిన్నదిగా ఉన్నది బాల బ్రహ్మేశ్వరుడు అని పిలుస్తున్నారు. బాల అంటే మరొక మూలిక పేరుగా కూడా చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ విగ్రహం కూడా ఎలా ఉంటుందంటే, ప్రధాన ఆలయంలో అన్ని లింగాలు స్థూలాకారంగా స్తూపాకారంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ స్వామివారు గోష్పాద ముద్రికంగా ఉన్నారు. ఆవు పాదం వేస్తే ఎలాంటి ఆకృతి కలిగి ఉంటుందో అలాంటి ఆకృతిలో ఈ స్వామివారు ఇక్కడ ఉద్భవించడం ఒక విశేషం. అయితే కర్నూలు జిల్లాలో ఇలాంటి విగ్రహం మనకు మహానందులు ఆగిపిస్తుంది. మరి మహానందుకి ఇక్కడ వ్యత్యాసం చాలా ఉంది. మహానందులో ఉండేది రాతిలింగం, ఇక్కడ ఉండేది రసాత్మక లింగం. మహానందులో విగ్రహం యొక్క అంతర్భాగం నుంచి నీటి ధార ప్రవహిస్తుండగా ఇక్కడ మాత్రం ఈ విగ్రహంలో ఒక రకమైన తేమ వస్తూ ఉంటుందన్నమాట. పూర్వం అలా వస్తుంటే ఈ ప్రాంతానికి రససిద్ధులు అనేవారు ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గర ఉండేటువంటి పరుషవేది అనే మూలికను తీసుకొని ఆ యొక్క రసాలు మిళితం చేస్తూ పోయినారు. అలా మిళితం చేస్తూ వాళ్ళు కొన్ని రకాలంటి ప్రయోగాలు జరిపి తద్వారా రసాల నుంచి బంగారాన్ని తయారు చేశారు. ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టుముట్టి ఇదే తరహాలో 8 ఆలయాలు నిర్మాణం చేశారు. ఈ యొక్క బాలబ్రహ్మేశ్వర ఆలయం కాకుండా ఆ 8 ఆలయాలు ఈ ఆలయం ప్రధాన ఆలయం, మొత్తం 9 ఆలయాలు. ఈ 9 ఆలయాలనే నవబ్రహ్మాలయాలు లేదా నవలింగ దివ్య భవనం అని పిలుస్తారు. ఇందులో ప్రధాన ఆలయం బాలబ్రహ్మ, మిగతావి గరుడ బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, అర్కబ్రహ్మ, ఇలా 9 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా బాదామి చాళుక్యులో రెండవ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు. దాదాపు 1400 సంవత్సరాల ఘన చరిత్ర ఉండే ఆలయాలు ఇవి. నవబ్రహ్మ ఆలయాలకు వేర్వేరు పేర్లున్నాయి. బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ. 6 నుంచి 8 శతాబ్దాల మధ్య 200 ఏళ్లపాటు సాగిన వీటి నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. వాటిలో చాలా వరకు తర్వాత కాలంలో బహమనీల దండయాత్రలో ధ్వంసమయ్యాయి. ద్రవిడ భాషలు ఉన్నాయి. 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు వివిధ రాజుల కాలంలో పరంపరంగా దేవునికి భూమి ఇచ్చేటప్పుడు, బ్రాహ్మణ్స్కి భూమి విరాళంగా ఇచ్చేటప్పుడు ఇందులో వివరించడం జరిగింది. ఒక శిలాశాసనం మనం గమనించినట్టయితే, ఈ శిలాశాసనం వచ్చేసి మన కాకతీయ కాలంలో ప్రతాపద మహారాజు కాలంలో వేయించడం జరిగింది. మామూలుగా దేవునికి భూమి కానీ విరాళంగా ఇచ్చేటప్పుడు, బ్రహ్మేశ్వర స్వామికి విరాళంగా ఇచ్చేటప్పుడు ఈ సింబల్స్ వాడేవాళ్ళు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ అరుదుగా ఈ సూర్యచంద్ర సాక్షులకు భూమిలో మామూలుగా ఈ సింబల్స్ కనబడతాయి. సూర్యుడు చంద్రుడు సాక్షిగా ఆచందార్కం, సూర్యచందాదులు ఉన్నంత కాలము ఇచ్చిన భూమి కానీ ఈ శివునికి చెందాలన్నటువంటి సింబల్స్ అన్నమాట. ఒకవేళ అలా ఇచ్చినటువంటి భూమి అన్యాయక్రమంగా ఆక్రమించుకొని తిన్నా, దేవుని కబ్జా చేసినా కానీ ఈ ఖడ్గంతో ఈ గోవుని వధించి, ఈ గోవుని పిల్లని వధించి ఈ కుండలో కలుపుకొని తిన్నంత పాపం వండుకుంటుందని దాని అర్థం అన్నమాట. మన హిందూ సాంప్రదాయ ప్రకారము గోహత్య మహాపాపం అంటారు. అందుకే ఈ గో సింబల్స్ వాడేవాళ్ళమట. ఈ సింబల్స్ వాడి సూర్యచంద్రాలతో ఉన్నంత కాలం శివునికి సింబల్స్ వాడి ఇక్కడ శ్రీ 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 ఇలా పెట్టేవాళ్ళు. శ్రీ 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 కలి విరూపాక్ష దేవుడు, కాకతీయేశ్వరదేవం శివుణ్ణి కలి విరూపాక్ష దేవుడు ఆ విధంగా పేరు మెన్షన్ చేసి పత్రాలు ఈ విధంగా తయారు చేసేవాళ్ళు. ఇవి తెలుగు కన్నడ రెండు కలిపి ఉండే, ద్రవిడ భాష మామూలుగా ద్రవిడ భాష ఉపయోగించారు. ఇది 1221 ఆలయానికి భూమి విరాళించిన పత్రం అంట. ఇలాంటివన్నీ పత్రాలు 26 శిలాశాసనం లభ్యమైనవి మన పురావశాఖ మ్యూజియంలో. ఈ 26 శిలాశాసనం కానీ ఎక్కువగా భూమి విరాళించిన విరాళ పత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బ్రహ్మేశ్వర సన్నిధిలో ఇస్తున్నట్టుగా, వివిధ రాజులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా ఇందులో రాజుల గొప్పతనం గురించి ఇందులో కేంద్రీకరించడం జరిగింది. ఆలంపూర్ మ్యూజియంలో నాటి రాజవంశాల శిలా శాసనాలు కనిపిస్తాయి.
మొదటి విక్రమాదిత్యుడు, రాష్ట్ర కూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజుల నాటి చారిత్రక ఆనవాళ్లు ఇందులో ఉన్నాయి. శాతవాహనుల నాణాలు, పూసలు, గాజులు, ఇటుకలు, ఎరుపు, నలుపు మట్టిపాత్రలు ఈ ప్రాంతంలో గుర్తించారు. విశిష్టమైన శిల్ప సంపద అలంపూర్ మ్యూజియంలో మనం చూడవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో సరౌండింగ్లో బాదామి చాళుక్యరాజులు ఒకప్పుడు 100కి పైగా ఆలయాలు నిర్మాణం చేయడం జరిగింది. కాలక్రమేణా కాలగర్భంలో ఆలయాలను కూడా కొన్ని అంతరించిపోవడం వల్ల మన పురావస్తు శాఖ వాళ్ళు తవ్వేటప్పుడు కొన్ని శిల్పాలు ఇక్కడ లభ్యమైనవి. ఈ శిల్పాలని మన ప్రదర్శన కోసము ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ సేకరించి వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ఇక్కడ తీసుకొచ్చిరావడం జరిగింది. ఈ విగ్రహాలలో అరుదైనటువంటి విగ్రహాలు నందిపైన శివపార్వతుల విగ్రహము అత్యంత అరుదైన విగ్రహము. దేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహం ఇక్కడ ఉంది. నందిపైన ఉమామహేశ్వరులు కూర్చున్నట్టుగా ఏకశిలపై చెక్కబడిన శిల్పము ఇది చూడవలసినది. కాకతీయ కాలం నాటిది, 10వ శతాబ్దం కాలం నాటిది. ఇక్కడ సూర్య విగ్రహం కూడా అత్యంత అరుదైన విగ్రహము. ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ప్రదర్శన కోసము అలంపూర్ పురావశాఖ నుంచి తీసుకెళ్ళిపోతుంటారు. ఇక్కడ ప్రదర్శన కోసం వెళ్ళొచ్చిన విగ్రహాల్లో ముఖ్యంగా సూర్య విగ్రహము, నటరాజ శిల్పము, ఇక్కడ నాగ విగ్రహము, మహిషాసుర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ప్రదర్శన కోసం వెళ్ళొచ్చినవి. జర్మనీ, లండన్, బెల్జియం వెళ్ళొచ్చిన విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పాలలో ఇవి కూడా అందులో ఉన్నాయి. గొప్ప చరిత్ర ఉన్న అలంపూర్ ఆలయంలో కొన్నేళ్లుగా సరైన ధూప దీప నైవేద్యాలు కరువయ్యాయి. ఆలయాన్ని దర్శించడానికి ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశమున్నా సరైన వసతులు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఒక్క బాలబ్రహ్మేశ్వర ఆలయం మినహా మిగిలిన 8 ఆలయాలు చీకట్లోనే ఉండిపోయాయి. బాలబ్రహ్మేశ్వర ఆలయం తప్ప మిగతా 8 ఆలయాలను మనం చూస్తున్నాం. ఈ 8 ఆలయాల్లో చాలా రోజులుగా ధూపదీప నైవేద్యం కరవైన పరిస్థితి. అయితే ఇప్పుడు చూస్తున్నాం విశ్వబ్రహ్మ, వీరబ్రహ్మ, ఆర్కబ్రహ్మ ఆలయాలు. అయితే 3 ఆలయాల్లో ఆర్కబ్రహ్మ ఆలయంలో ఉన్నటువంటి గోపురం పడిపోయింది. దాదాపు ఇది 6వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయాలు కాబట్టి శిథిలావస్థకు చేరుకొని పడిపోయిన పరిస్థితి. ఒక పక్క ఏమో బహుమని సుల్తానుల దాడుల్లో కూడా ధ్వంసమైంది. అయితే ఈ ఇక్కడికి చాలామంది దేశవ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఈ ఆలయాలను దర్శించుకోవడానికి వస్తుంటారు. వచ్చిన తరుణంలో ఇక్కడ శిథిలావస్థ అలాగే అంధకారం ఉండడం వల్ల ఇక్కడ అసలు ఆలయం లోపలికి వెళ్ళే మార్గమే లేకుండా పోయింది. ఎందుకంటే లోపల విగ్రహాలని మూల విరాట్ని చూసే అవకాశం కూడా ఇక్కడ భక్తులకు లేకుండా పోతుంది. ధూపదీప నైవేద్యం కరువైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా వీటన్నిటిని పట్టించుకోకపోవడం మూలన ఎంతో చరిత్ర కలిగినటువంటి శిలారూపాలను, శిల్ప సంపదను కనులారా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నారు. చూడకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఎంతో మహత్యం ఉన్నటువంటి, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాలను పరిరక్షించాల్సిన అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటే కానీ మీ శిల్ప సంపదను కనులారా చూసి తరించే భాగ్యం పర్యాటకులకు కానీ భక్తులకు కానీ లేకుండా పోయే అవకాశం ఉంది. ఆలంపూర్ ఆలయ రూపురేఖలు, ఇక్కడి వాతావరణం శిల్ప సంపద భక్తుల్ని, సందర్శకుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఒక్క క్షేత్రంలోనే అనేక దేవతల విగ్రహాలున్నాయి. రోజు వేల మంది ఆలంపూర్ను దర్శిస్తుంటారు. అటు చారిత్రక ప్రాధాన్యం, ఇటు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ ఆలయం అభివృద్ధికి దూరంగా ఉండిపోవడమే శాపంగా మారింది. దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి మంచి అవకాశాలున్నాయి. ఆలయ చరిత్రను భక్తులకు వివరంగా చెప్పే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఆలంపూర్లోని శిల్పకళ సంపదకు వందలేళ్ల చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నవబ్రహ్మాలయాలు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండవు. అలాంటి ఈ బ్రహ్మాలయాలకు మాత్రం ఆదరణకరమవుతుంది. పర్యాటక ప్రాంతంగా విస్తరించాల్సినటువంటి అన్ని అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా వికసిస్తే భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా మారే అవకాశం ఉంది. కెమెరామాన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.